ఇక ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి శివారులోని వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాకపోకల్ని పునరుద్దరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు జేసీబీల సాయంతో బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి రాకపోకల్ని పునరుద్దరించారు. దీనిపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. పెద్దపల్లి, మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి పెద్దపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి స్థానిక పోలీస్ స్టేషన్లోకి నీళ్లు చేరాయి. అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో వాటర్ కూడా మొత్తం నిండి కుండలా తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు ఆ రోడ్లు జలమయమవడంతో ఇటు డ్రైనేజీలు కావచ్చు మొత్తం ఉప్పొంగడంతో కూడా వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి స్థానిక పోలీసులు కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది కూడా వరదలు తీసే క్రమంలో చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఇల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఎగువన కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులో నీళ్ళన్నీ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్న మొన్న గత వారం చూసినట్టయితే ఇక్కడ ఇల్లంపల్లి ప్రాజెక్టులో ఇసుక తెప్పలు కనబడుతుండే, ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా నీళ్లు చేరడంతో జలగలను సంతరించుకుంది. ఇక మొత్తం చూసుకున్నట్టయితే నిన్న పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి ఉదయనగర్ పోలీస్ స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. పెద్దపల్లి కమాన్ నుంచి జెండా వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. బస్టాండ్ ప్రాంతంలో ఆటోమొబైల్ దుకాణంలో వరద నీరు చేరి ఆటోమొబైల్ షాప్ సామాగ్రి మొత్తం కూడా నీట మునిగింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు, స్థానిక లీడర్లు వరద బయటకు పంపించేలా చర్యలు తీసుకున్నారు. ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ శివారులో రాత్రి వంతెన కొట్టుకుపోయింది. దీంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించి వెంటనే రాకపోకలు పునరుద్ధరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వెంటనే కోటపల్లి సిఐ రవీందర్ ఎస్ఐ వంతెన దగ్గరకు చేరుకుని పరిశీలించి జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో వంతెనను మరమ్మతులు పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించారు. రాకపోకలు యథావిధిగా అయితే కొనసాగుతున్నాయి. మరమ్మతులు చేసిన పోలీసు అధికారులకు వెంటనే స్పందించినందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్థానికులైతే ధన్యవాదాలు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ప్రాజెక్టులో క్రమక్రమంగా నీరు పెరుగుతుంది. వచ్చిన నీరు వచ్చినట్లు ఓపెన్ చేసి కిందికైతే వదులుతున్నారు. పైన ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగుతుంది. దీంతో మేడిగడ్డ ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తివేసి నీళ్లను కిందికైతే వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో వచ్చేసి 41,200 క్యూసెక్లు అవుట్ఫ్లో అవుట్ఫ్లో అవుతుంది. మొత్తం కూడా వచ్చిన వాటర్ను వచ్చినట్టు కిందికైతే వదులుతున్నారు. ఇక అన్నారం సరస్వతి బ్యారేజ్ మొత్తం 66 గేట్లు కాగా 66 గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసి ఉంచారు. ఇక మొత్తానికి ఇల్లంపల్లి ప్రాజెక్టు ఒక వారం క్రితం వరకు ఇక్కడ నీటి మొత్తం కూడా ఉష్ణోగ్రతల కారణంగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న వాటరు ప్రస్తుతానికైతే ఇల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ జలకలను అయితే సంతరించుకుంది. గత సంవత్సరం ఈ సమయానికి ఈ టైంకి మొత్తం దాదాపుగా కడెం ప్రాజెక్టు డేంజర్ బెల్స్ మోగించింది. ఏదైతే అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు కూడా నిండు కుండలు తరపిస్తుంది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాభావం శాతం తక్కువగా నమోదవడంతో ప్రాజెక్టులు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే వర్షాలు పడి క్రమక్రమంగా వాటర్ పెరుగుతున్న పరిస్థితి. ఇక వాతావరణ శాఖ ఇప్పటికే 3 రోజులకు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని ఇటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే జలకలను సంతరించుకుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 మంచిర్యాల.